Hi friends, nenu meeku ee roju cabbage manchuria ela tayaru cheyalo chupistanu. Mari chuddama. Undi nenu ikkada cabbage turmesukoni pettukunnanu 2 cups idi. Okay na manaku enta kavalo anta teesesukovali. Oka pedda untayi kada dantlo 2 cups avutayi idi. Oru salt garam masala vesesukunnanu. Ippudu kalpukuntanu nenu deentlo mirchi powder garam masala salt vesukunna. Indulo corn flour maida enta అదొక చిన్న కప్పు ఇదొక చిన్న కప్పు అంటే మన చిన్న చిన్న కప్పులు ఉంటాయి దానంత అన్నమాట ఒక 5 టేబుల్ స్పూన్స్ వేసేసుకోవచ్చు ఇంకా ఇదిగోండి నేను కలిపేసుకున్నాను మైదా నాకు మైదా కార్న్ ఫ్లోర్ కరెక్ట్ సరిపోయింది అంటే ఈ రకంగా నేను ఉంచేసుకున్నాను కొన్ని కొంచెం బాగుంటది కదా క్రిస్పీగా కొంచెం టీత్ కింద కచ్చకచ్చ అన్నట్టుగా ఇదిగోండి ఈ రకంగా అన్ని బాల్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు మరీ లూజ్ అనిపిస్తే ఇంకొంచెం మై కార్న్ ఫ్లోర్ మైదా వేసేసుకోవచ్చు ఓకేనా ఇవైతే నేను ఇలాగే ఉంచుకుంటాను చాలా దాంట్లో నేను అలాగా ఇలా బాగుంటుందన్నమాట సరే మరి ఎక్కువ తురుముకున్నాను కొన్ని ఈ రకంగా ఉంచుకున్నాను మీకు ఇష్టమైతే ఈ రకంగా చేసుకోవచ్చు లేదంటే పూర్తిగా తురిమేసుకోవచ్చు ఓకే ఇప్పుడు అన్ని ఈ రకంగా బాల్స్ చేసుకోవాలి మనకు బాల్స్ చేసుకునేటప్పుడు మనకు కరెక్ట్ వస్తుందా లేదా అని చూసుకోవాలి మనకు చిన్నగా అనిపిస్తే చిన్నగా పెద్దగా అనిపిస్తే పెద్దగా వేడి అవుతుంది ఆయిల్ వేసుకున్నాను సరిపడా అంతా ఇదిగోండి ఇలా అన్ని చేసేసుకున్నాను మనకు నచ్చినట్టుగా చిన్న చిన్నగా పెద్ద పెద్దగా నేనైతే కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా తెలుసు కదా మరి పిల్లల కోసమే మనం ఎక్కువ చేసుకునేది అవునా కదా సరే మరి ఇంకా ఇప్పుడు నేను వేడెక్కాక చిప్పట్ అంటే సౌండ్ వస్తుంది మనకు నచ్చినట్టుగా చేసి పెట్టుకోవాలి చెప్పాను మీకు కావాల్సి వస్తే మీరు మొత్తం తురిమేసుకోవచ్చు నేను చాలా వరకు తురుముకున్నాను మిగతా కొన్ని ఇలా ఉంచేసుకున్నాను ఆయిల్ వేడిందా లేదా అని నేను వేసేసుకున్నాను చిన్నది ఇదిగోండి నేను అన్నీ వేసేసుకున్నాను అంటే కొన్ని వేసేసుకున్నాను ఓకేనా చక్కగా ఇది ఫ్రై చేసేసుకుందాం మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ నెక్స్ట్ ఉన్నాయి కదా అవి వేసేసుకుందాం ఇక్కడ కొంచెం దూరం దూరం వేసుకోవడం బెటర్ ఎందుకంటే క్యాబేజీ అందులో అవి మైదా అతుక్కుండిపోతాయి అనమాట అదనమాట సరే మరి ఇంకా నేను అది ఫ్రై అవ్వాలి కదా ఇప్పుడు తిప్పేసుకుంటాను ఇదిగోండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయి అటు ఇటు నేను మళ్ళీ తీసేస్తాను ఇప్పుడు తీసేస్తాను ఇదిగోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొన్ని వేసేసుకున్నాను ఇదిగోండి ఒక సైడ్ తిప్పేసుకున్నాను నేను ఇక్కడ ఒక సైడ్ తిప్పేసుకున్నాను చక్కగా మనం రెండు సైడ్లకు ఫ్రై చేసుకోవాలి రెండు ఫ్రైలకు అంట ఒకసారి భలే మాట తగబడుతుంది కదా చక్ 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 ఇదిగోండి కొద్దిగా అవ్వాలిగా అలాంటప్పుడు మనం మళ్ళీ ఒకసారి దాన్ని తిప్పేసుకుందాం ఓకేనా ఇలా ఫ్రై అవ్వనివ్వండి ఇదిగోండి ఇవి తీసేసుకున్నాను అనుకున్నాను ఇదిగోండి ఇంకా వేసుకున్నాము ఇంకా వేసుకొని మనం ఇలా ఆయిల్ అనుకోవచ్చు మరి ఎక్కువ వేసుకుని మనం ఆయిల్ మళ్ళీ దాన్ని వాడుకోవాలి కదా వెంట వెంటనే వాడుకోవాలన్నమాట రోజుల ధరబడి దాన్ని డబ్బాలో పోసుకొని పెట్టుకోవద్దు ఇలాంటప్పుడు ఫ్రైలో ఇప్పుడు ఏంటంటే తీసుకొని వెంటనే మళ్ళీ నెక్స్ట్ కర్రీ చేసుకుంటాం దాంట్లో వేసేసుకోవచ్చు వెంటనే తెల్లారి వేసుకుంటే తెల్లారి చేసేసుకోవచ్చు అంతేగాని రోజు ధరబడి డబ్బాలను పెట్టుకోవద్దు మంచిది కాదు ఇదిగోండి ఇవి అయ్యాయి తీసేస్తున్నాను ఇదిగోండి ఇవి తీసేసాను నేను మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటాను ఇదిగోండి మళ్ళీ అవన్నీ తీసేసుకొని నేను మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి ఒకవేళ మనకు సాస వేసుకోవడం ఇష్టం లేనప్పుడు ఈ రకంగా చేసేసుకోవచ్చు కూడా ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను మళ్ళీ ఇవి మొత్తం ఇప్పుడు గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకుంటాను ఇదిగోండి చక్కగా ఇప్పుడు గోల్డెన్ కలర్కి వచ్చేసాయి ఇవి తీసేస్తాను ఇప్పుడు నేను అన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి ఇదిగోండి అన్నీ చక్కగా మన మంచూరియా బాల్స్ ఓకేనా అంటే బాల్స్ కూడా కాదు వేస్తున్నాను సింగా మిక్స్ చేస్తున్నాను మళ్ళీ అందులో ఉన్న మిక్స్ ఉంటుంది కదా సింగ కూడా వేసేస్తున్నాను అన్ని మిక్స్ చేస్తున్నాను ధనియా కూడా వేసేస్తున్నాను ఇప్పుడు చక్కగా కలిపేసుకుందాం నేను ఇదిగోండి మనం ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకుందాం ఓకేనా జింజర్ గార్లిక్ మనం చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకుందాం అండ్ ధనియా స్ప్రింగ్ ఆనియన్స్ అలా తీసుకుందాం ఓకేనా మనం ఆనియన్ కట్ చేసుకొని వేసుకుందాం ఇదిగోండి మనం సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుందాం టమాటా పీసెస్ కూడా వేసుకోవచ్చు కానీ ఇవన్నీ ఎక్కువ అయ్యాయి కాబట్టి మనం అది వేసుకోవట్లేదు ఓకేనా ఇది చక్కగా మనం కలిపేసుకుందాం ఇంకొకటి చెప్తున్నాను మనం క్యాబేజీ పేరు కలుపుకుంటాం కదా అప్పుడు సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో సాల్ట్ ఉంటాయి కాబట్టి మనం అది ఇది ఎక్కువ వేసుకునేసరికి టూ మచ్ అయిపోతుంది అనమాట ఓకేనా
అందుకే నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది 1 మినిట్ ఫ్రై అవ్వాలి. ఇదిగోండి ఫ్రై అయ్యాయి. ఇంకా చాలా ఇంకా ఎక్కువ సేపు వద్దు. ఇప్పుడు నేను వచ్చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాను. మన మంచూరియాలో కొన్ని మన మామూలుగా అయితే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను దీంట్లో అయితే ఆనియన్స్ వేయలేదు. మనం మామూలు ఉంటాయి కదా స్ప్రింగ్ ఆనియన్స్, అవి వేసుకున్నాను కదా. నేను ఉల్లిపాయలు అవి వేసేసుకోలేదు. నేను కొన్ని వాటర్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఎంత ఒక 3 టేబుల్ స్పూన్ అనేసుకోవచ్చు. సోయా సాసు ఒక 3 టేబుల్ స్పూన్స్, చిల్లీ సాసు ఒక 2 టేబుల్ స్పూన్స్, ఓకేనా. రెడ్ చిల్లీ సాస్ కూడా అంతే వేసుకున్నాను. సోయా సాస్ కొంచెం కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. ఓకే అవును, 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఓకేనా, ఆ రకంగా మనం వేసేసుకోవాలి. మనకు తెలుస్తుంది కదా మనకు పకోడీలు బట్టి వీటిని బట్టి వేసి ఆయనట మనకు తెలుస్తుంది కదా. ఇది చూడు అవుతుంది ఇలాంటప్పుడే మనం ఇక్కడ ఇలా అవుతున్నప్పుడు మన కార్న్ఫ్లోర్లో ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. వాటర్ కలిపేసుకున్నాను. ఉండలు చుట్టకుండా వాటర్ చుట్టే వాటర్ వేసుకొని నేను ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాను. ఇవ్వండి ఉండలు చుట్టకుండా వేసేసుకున్నాను కదా. మన ఇంతకు మన మంచూరియా వేసేసుకుంటాం. ఇది ఇప్పుడు కలుపుకుందాం. ఇదిగోండి ఇన్ని కరెక్ట్ 1/2 మినిటే ఉంచుకుంటాం. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇదిగోండి తీసేసుకున్నాను నేను స్ప్రింగ్ ఆనియన్స్తో ధనియాతో గార్నిష్ చేసేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా క్యాబేజీ మంచూరియా ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. ఇంకోటి మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ గంట కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.